పర్సనల్ ఫైనాన్షియల్ వర్క్ షాప్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ లోన్ మేనేజ్మెంట్ పర్సనల్ ఫైనాన్స్ ఆన్ నవంబర్ 16 and 17. రిజిస్టర్ నౌ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో మనము ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో ఒక దాని గురించి మనకి ఎక్కువగా వింటున్నాం, అదే ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్. మరి అసలు ఈ ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ అంటే ఏంటి, మరి అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అసలు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది, వాటి గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ మనం రీసెంట్గా వింటూ ఉన్నాం. అవునండి. అంటే చాలామంది కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అవునండి. అసలు ఏంటి స్మార్ట్ స్కాలర్స్? ఇది కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా కొంత అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతున్నారండి నన్ను కూడా. సార్, బ్రాంచ్ మేనేజర్ కానీ బ్యాంక్లో ఉన్న వాళ్ళు కానీ ఇట్లా అడుగుతున్నారు సార్, ఇది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేసి అడుగుతున్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ అనేది ఇది వన్ ఆఫ్ ద యూలిప్ ప్రోడక్ట్ అండి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే. ఇది ఎస్బీఐ వాళ్ళ ఎస్బీఐ లైఫ్ నుంచి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మనకి బ్యాంక్స్లలో అక్కడ అన్నిట్లలో కూడా ఇది బాగా ప్రమోట్ చేస్తున్నారు రీసెంట్గా, మీరు స్లైడ్స్లో కూడా చూడొచ్చు. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే డ్యూయల్ ప్రొటెక్షన్, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ అండ్ లాయల్టీ అడిషన్స్ ఉన్నాయి, అండ్ ఫ్లెక్సిబుల్ ఫండ్ ఆప్షన్స్ అంటే ఒక 9 funds ఇచ్చారు మీకు, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్. దాని ఫండ్స్ వేరే ఉంటాయి, యూలిప్ ఫండ్స్ వేరే ఉంటాయి, మనకి వచ్చే మ్యూచువల్ ఫండ్స్ వేరే ఉంటాయి. ఇక్కడ మీకు 9 fund choices ఇచ్చారు. పర్సంటేజ్ వైజ్గా మీరు దాంట్లో చూస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో మీకు పార్షియల్ విత్డ్రావల్స్ కూడా ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఓకే. అండ్ దీనిలో కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే, ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ యాజ్ అ పాలసీగా చూసుకుంటే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి అన్నమాట. మార్కెట్లోకి ఏదైనా కొత్తగా వచ్చింది అంటే సో చాలామంది వాటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. అవునండి. బెనిఫిట్స్ ఏమన్నా వస్తుందా? అవునండి. ఇలాంటి కొత్త వాటి వచ్చిందంటే దానిలోంచి స్టార్టింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో బై లాంగ్ టర్మ్లో మనకు రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ వస్తాయేమో అనే ఎక్స్పెక్టేషన్తో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. అట్లాగనే ఇది కూడా అట్లాగనే మంచి పాపులర్ అయింది. సో దీనివల్ల నేను రియలైజ్ అయింది ఏంటి అంటే చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, అది నేను రియలైజ్ అయింది. ఇప్పుడు ఎవరైతే దీనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ డ్యూయల్ ప్రొటెక్షన్ అనగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. సో అంటే ఏంది, ఇప్పుడు పేరెంట్కి ఏమైనా సరే కానీ వీళ్ళకి యాక్సిడెంట్ అయినా సరే కానీ దానికి వాళ్ళకి ఒక లంప్స్ అమౌంట్ ఒక 10 lakhs కానీ ఒక 20 lakhs కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి. సో అంటే వాళ్ళకి బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ లేదని నాకు అర్థమైంది అనమాట. ఓకే. సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ఈ పాలసీని కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే ఫస్ట్ బేసిక్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, డెఫినెట్గా తీసుకోండి. నా మన దగ్గరనే తీసుకోవాలి, వీళ్ళ దగ్గరనే తీసుకోవాలని కాకుండా ఎక్కడైనా సరే బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా ఒక 1 crore కానీ మీ ఎలిజిబిలిటీ ప్రకారం 50 lakhs కానీ 1 crore కానీ తీసుకోండి. మీకు ఇట్లాంటి పాలసీస్లలో వీటిలలో మీకు కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది, 10 lakhs, 20 lakhs, 30 lakhs అలా ఉంటుంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీకు ప్రీమియం పే చేయగలుగుతాను అనుకుంటే డెఫినెట్గా ఒక 50 lakhs నుంచి 1 crore వరకు బేసిక్ తీసుకోండి. అండ్ అది చీపెస్ట్ అనమాట, చీపెస్ట్ పాలసీ అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బి ద చీపెస్ట్ పాలసీ అమంగ్ ఆల్ పాలసీస్. ఓకే. సో మీకు బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. మీ ఫస్ట్ 2 advantages మన డ్యూయల్ ప్రొటెక్షన్ కానీ యాక్సిడెంట్ బెనిఫిట్ కానీ ఏదైతే ఉందో అది ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిటర్న్స్ కావాలనేసి మీరు దీనిలో చూస్తున్నారు కదా, నేను ఎక్కడో కాదండి ఇదే ఎస్బీఐలో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఈ స్ట్రాటజీలో మనం ఏం చేస్తున్నాము అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసేసుకోండి ఫస్ట్. సెకండ్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ని యాడ్ చేసుకోండి. ఎక్కడ తిరిగి మళ్ళీ మ్యూచువల్ ఫండ్కి వస్తున్నాను అనుకోకండి. యూలిప్స్లో ఉండేటివి కూడా అవి కూడా మ్యూచువల్ ఫండ్సే, అక్కడ కూడా ఈక్విటీ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు డైరెక్ట్ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. మీకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్లలో ఏం చేస్తున్నారు, కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. యూలిప్స్లో అలా ఉండదు అనమాట. సో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్. ఈ ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్లో ఒక వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్లో నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే 1 lakh ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 8 years మీరు కట్టారు. ఫర్ సపోజ్ అది క్లెయిమ్కి వచ్చింది అనుకుందాం, సమ్ అష్యూర్డ్ ఒక 10 lakhs ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పేమెంట్స్ కట్టకపోయినా సరే పాపనో బాబు 20 years పాప 20 years వచ్చారనుకోండి, 20 years అప్పుడు 4% కానీ 8% కానీ రేట్ ఆఫ్ రిటర్న్స్లో ఒకవేళ ఫండ్ వాల్యూ గ్రో అయితే దట్ విల్ బి అప్రాక్సిమేట్ 37 lakhs మీకు ఇస్తారు అనేసి అంటున్నారు. అంటే మీరు కట్టేది 8 lakhs మాత్రమే, మీకు ఏదైనా క్లెయిమ్ వచ్చిందంటే 10 lakhs ఇస్తారు,
అండ్ 20 ఇయర్స్ తర్వాత, అంటే పాలసీ తీసుకున్న తర్వాత 20 ఇయర్స్కి మీకు 37 లాక్స్ వస్తాయి అని అంటున్నారు. ఓవరాల్గా ఇది మంచిది, మంచిగా నాకు అనిపిస్తుంది ఇది. కానీ నేను చెప్పేది ఏంది అంటే, ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 20,000-30,000 పర్ ఇయర్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకున్నారనుకోండి, అంటే ఆ 8 లాక్స్ ఏదైతే మీరు కట్టడానికి రెడీ ఉన్నారో 1 లాక్ పర్ ఇయర్లో 20-30,000 మీరు అక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకొని మిగతాది ఈక్విటీ ఫండ్స్లో పెట్టేసుకున్నారనుకోండి, సేమ్ ఇదే 60,000-1 లాక్ కానీ మనం ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సేమ్ ఎస్బీఐ ప్రోడక్టే, నేను మళ్ళీ వేరేది కూడా చెప్పట్లేదు కంపారిజన్ పర్పస్కి, ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో 2005లో స్టార్ట్ అయిన ఫండ్ ఇది. సిన్స్ ఇన్సెప్షన్ 18% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, అంటే మోర్ దెన్ ఇండెక్స్, అంటే 15% కంటే ఎక్కువగానే ఇచ్చింది. 18% అనేది ఇట్స్ ఎ డీసెంట్ ఫండ్. సిఏజీఆర్ అనేది 18% ఉంది అండ్ ఎక్కువ వాలటిలిటీ కూడా ఉండదు దీంట్లో. లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఎక్కువ వాలటిలిటీ కూడా ఉండదు, రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి. మీరు అదే 1 లాక్ 8 ఇయర్స్ వరకు ఇక్కడ పెట్టేసి వదిలిపెట్టేసేయండి, మీ కిడ్ ఎప్పుడైతే 20 ఇయర్స్కి వస్తాడో అప్పుడు మీకు 72 లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదే మీకు అక్కడ దాంట్లో కంపారిజన్లో ఇచ్చిన దాంట్లో 8% ఇచ్చారు, కానీ ఇక్కడ 18% ఉంది. సో నియర్లీ 10% డిఫరెన్స్. 10% డిఫరెన్స్ అయితే నియర్లీ ఒక 40 లాక్స్ అనేది కూడా డిఫరెన్స్ వస్తుంది కదా. వస్తుంది, 40 లాక్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ దీంట్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో మీకు రిక్వైర్మెంట్ ఉన్న పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేకపోతే దాని మీద లోన్ తీసుకోవచ్చు, లేకపోతే దాని మీద కంప్లీట్గా విత్డ్రాల్ చేసుకోవడం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేసింది వేరే ఏ ఆల్టర్నేటివ్ లేదంటే కంప్లీట్గా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. సో అది కూడా మంచి పాలసీయే, కాకపోతే ఎక్కువ అవేర్నెస్ ఉంది, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, కొంచెం కంట్రోల్ మా చేతిలో ఉండాలి అనుకుంటే బెటర్ టు గో విత్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓపెన్ ఎండెడ్, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించినట్టు ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ మీరు కన్సిడర్ చేసుకుంటే మీరు ఎక్కువ రిటర్న్స్ తక్కువ కాస్ట్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటి బట్టి చూస్తూ ఉంటే ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ కంటే అందులోనే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ దానిలో ఇన్వెస్ట్ చేసామంటే మనకు వచ్చే రిటర్న్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. సో ఇంకా కావాలంటే మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా కూడా మనం చూడొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ, అదే ఇప్పుడు నేను ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే వాళ్ళ దాంట్లోనే 18% రిచ్ ఫండ్స్ ఉన్నాయి, మనకి అవైలబుల్ ఉన్నాయి. సో బెటర్ టు, అంటే వాళ్ళ బాస్కెట్లో ఉన్న బెస్ట్ తీసుకుందాం మనం. రైట్. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళదైనా తీసుకుందాం, కాకపోతే మనకి చీపెస్ట్ వేలో అయిపోవాలి మనకి, అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ రిటర్న్స్ రావాలి కాబట్టి దిస్ విల్ బి ద బెస్ట్ అప్రోచ్ అన్నమాట. నైస్ సార్. ఎందుకంటే ఎవ్రీ పెన్నీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. మరి వాటిలోనే మరి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కువ రిటర్న్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళకు మంచి సజెషన్ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా గైస్, మరి ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్స్ మరి ఎవరైతే వాటి గురించి తెలుసుకోవాలనుకున్నారో మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా విజయకర్ణ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతరూ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.